మావోయిస్టు దంపతులు వరంగల్ సిపి రంగనాథ్ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. సో విజ్ఞప్తి చేస్తూ మీరు ఇప్పుడు నిన్న జరిగింది ఛత్తీస్గఢ్ లో దాదాపు 12-13 మంది అక్కడ ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో చనిపోవడం జరిగింది. సో విధ్వంసం అనేది ఈ చేసి మీ అసలు ఏంటి మీ ఉద్దేశాలు అనేది కూడా అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ, ఏది భూ సమస్యల మీద కానీ లేకపోతే ఈ సమస్యలు ఏవి ఇప్పుడు మీకు అన్ని కూడా మారినాయి. 60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ మారినాయి. ఇప్పుడున్న దీన్ని మీరు సమీక్షించుకోవాలి. ఇంకా ఏదో మేము విధ్వంసంతో మేము ఉన్నాము ఉనికిని చాటుకోవాలనుకుంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అది మావోయిస్ట్ పార్టీ ఆలోచన చేయాలి. సీనియర్ లీడర్షిప్ సమస్య ఏంటంటే దీనికి కాస్త చదువు అవగాహన ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, 70 ఏళ్ళు పైన అయ్యారు, వాళ్ళకి కదలలేని పరిస్థితి ఉంది. పోయినసారి కూడా చెప్పాను వాళ్ళంతా కూడా ఏంటంటే చిన్న గుడిసెల్లో ఉండి అట్లా వాళ్ళు వాళ్ళు అక్కడ దానికే అంటే పరిమితం అయిపోయారు, సెడెంటరీ లైఫ్ పరిమితం అయిపోయారు. ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి కూడా ఐడియాలజికల్గా వాళ్ళకి ఎటువంటి కనెక్ట్ లేదు. అంటే లిటరల్గా ఐడియాలజికల్ షాలోనెస్, ఐడియాలజికల్ హాలోనెస్ ఇవన్నీ కూడా కింద స్థాయిలో మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నమాట. సో అంటే ఎప్పుడు సమీక్ష అసలు ఎందుకు చేస్తున్నాం మనం అనేటటువంటి సమీక్ష అసలు లేదనేటటువంటి పరిస్థితి మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు చూస్తున్నట్టుగా నేను రవితో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అర్థమైంది. సో అంటే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సమీక్షించుకోవటం అంటే ఎంతసేపు ఏదో మేము అడవుల్లో ఉంటాం, అక్కడెక్కడ ఉంటాం, అక్కడి నుంచి మాకు ఉండే ఉద్యోగంలో చేరినప్పుడు రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళం అన్నమాట. రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటంటే టేబుల్ మీద కూర్చొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే అక్కడ స్పాట్కి వెళ్ళరు, స్పాట్కి వెళ్ళకుండా టేబుల్ మీదే, సపోజ్ ఒక కేసు అయితే కనుక టేబుల్ మీదే దర్యాప్తు జరుగుతుంది, అంతా పేపర్లు స్టేట్మెంట్లు అన్ని జరుగుతాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా అంటే ఫీల్డ్కి వెళ్ళి చేసేది ఏం లేదనమాట, అక్కడే ఉండదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ త్యజించినట్టుగా ఇప్పుడు అర్థమవుతున్నది. ఎంతసేపు అక్కడ కూర్చొని సోషల్ మీడియాలో వాట్సాప్ సందేశాలు ఈ టైపు పంపించడం అనేది చూస్తూ ఉన్నాం. అంతే తప్ప కానీ సమస్యల గురించి అవగాహన కల్పించుకోవటం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాని గురించి తెలుసుకోవటం, సో ఇవన్నీ సమీక్షించుకొని దయచేసి మీరు మేము చెప్పిన దాన్ని పునరాలోచించుకొని లొంగిబాటు వైపుగా గవర్నమెంట్ ఒక సరెండర్ పాలసీ గత దాదాపు 30-40 ఇయర్స్ నుంచి ఇది ఒక స్టెబిలైజ్ అయిన సరెండర్ పాలసీ, దేశవ్యాప్తంగా కూడా ఇదే పాలసీని అవలంబిస్తున్నారు. సో దాన్ని మీరు తీసుకుంటూ బయటికి రావాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో